ఒక సందేశం ఎదుటి వ్యక్తికి ఇచ్చారు అంటే ఆ ప్రేరణ నీకు కూడా కలుగుతుంది, బాబా సందేశం అయితే గనా. ఒకవేళ బాబా నువ్వు ఆ వ్యక్తికి 20,000 రూపాయలు ఇవ్వడం, అది దైవ కార్యక్రమానికి ఉపయోగపడడం మంచిది అని బాబా తలిస్తే అదే తలంపు, అదే ఆలోచన నీకు కూడా వస్తుందని గుర్తించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని అది గుర్తుపెట్టుకొని బోల్తా కొట్టించడం జరుగుతుంది, బాబా ఇలా చెప్పారు అలా చెప్పారని. మీకు సచ్చరిత్రలో ఒక ప్రమాణం ఉంది. శ్యామగారికి పట్టు పంచులు పెట్టాలన్నటువంటి సంకల్పంతో వచ్చినప్పుడు ఒక భక్తుడు బాబా రాత్రి నా కళ్ళలో కనిపించి చెప్పాడండి, పట్టు పంచులు మీకు ఇమ్మన్నాడు అని. అంటే శ్యామ ఏం చేస్తాడు, బాబా నిజంగా అలా చెప్పుంటే గన ఆయన సందేశం ఇప్పుడు కూడా మనం తెలుసుకోవచ్చని చీటీలు రాసి వాటిని స్వీకరించవచ్చా స్వీకరించకూడదా అని చీటీలు వేసి స్వీకరించుము అని వచ్చినప్పుడు అవి స్వీకరించడం జరుగుతుంది. అంటే అర్థమేంటి, బాబా సందేశాన్ని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు కూడా పరీక్షించుకోవచ్చు, ఆ తర్వాత మాత్రమే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర నుంచి ధనం లాగడానికి, మన దగ్గర నుంచి వాళ్ళు ఆశించింది తీసుకోవడానికి పుచ్చుకోవడానికి ఎన్నెన్నో ఉపాయాలు పండేటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే బాబా ఏ ఏ రూపాల్లో మనకు సందేశం ఇస్తాడు మనకు తెలుసు. స్వప్నం ద్వారా ఇవ్వచ్చు, స్వప్నం ద్వారా బాబా ఇవ్వదలుచుకున్నటువంటి సందేశాన్ని మనకి ఇవ్వచ్చు, లేదా కొన్ని సంఘటనలు సృష్టించి ఆ సంఘటనల ద్వారా కూడా ఇవ్వచ్చు, లేదు కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా ఇవ్వచ్చు. తప్పని నేను అనడం లేదు, కానీ అందులో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు కపటం ఉంది అని గ్రహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే ఏది పడితే అది గుడ్డిగా నమ్మేయడం, అది నమ్మకం కిందకు రాదు, మూఢనమ్మకం కిందకు వస్తుంది, భయం కిందకు వస్తుంది. భయం ఎప్పుడైతే ఉంటుందో బాబా భక్తులు బాబా పాదాలకు దూరమైనట్టే. ఎందుకని, బాబా ఇచ్చినటువంటి అభయం ఏంటి, నేనుండగా నీకు భయమేలా, నేనుండగా నీకు భయమేలా అని అభయం ఇచ్చినటువంటి బాబా భక్తులు నిత్యం భయపడుతూ ఉన్నట్లయితే అది బాబాని కొలిచినందువల్ల, బాబాని ఆరాధించినందువల్ల ఫలితం ఏముంటుంది? ఎప్పుడైతే నిర్భయంతో ఉంటారో వారే అసలు శిశులైనటువంటి సాయి భక్తులు అని మీరు నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బాబా పాదాలు పట్టుకున్న తర్వాత ఇంకా భయం మిమ్మల్ని పీడిస్తూ ఉంటే ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉంది. ఆ పొరపాటు మీరు పట్టుకున్న విధానంలో అయి ఉండొచ్చు, లేదా మీరు బాబాను అర్థం చేసుకున్నటువంటి విధానంలో అయి ఉండొచ్చు, బాబా తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితులు అయి ఉండొచ్చు. కాబట్టి దయచేసి సాయి భక్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాయి భక్తులుగా సచ్చిదానంద సమర్థ సద్గురువు యొక్క పాదాలు పట్టుకున్న తర్వాత మన నుంచి పారిపోవాల్సినటువంటి గుణం ఏంటంటే, లక్షణం ఏంటంటే భయం. భయం పారిపోవాలి, నిర్భయం నిర్భయంగా మనం ముందుకు అడుగులు వేయాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా అందులో నుంచి నన్ను దాట వేయడానికి నా సద్గురువు నా వెంట ఉన్నాడు అన్నటువంటి ఆ భరోసా మనస్తత్వంతో ముందుకెళ్ళినట్లయితే ఇంకా భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయానికి తావే లేదని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత మీ మాటలు నేను బాబాతో చెప్తాను, మీ పని త్వరగా అవుతుంది. పని త్వరగా అవడం ఏంటి? పని త్వరగా అవడం, ఇది చేస్తే ఇంత తొందరగా అవడం, ఎన్ని రోజులు పారాయణ చేస్తే అది అవ్వడం అన్నది పారాయణను ప్రోత్సహించడానికి, లేదా బాబా తత్వాన్ని మనం శీఘ్రంగా చేయడానికి, బాబా పట్ల మన ఆరాధనాభావం పెరగడానికి ఈ ఉపయోగించుకోవచ్చు. కానీ మన నుంచి ధనాన్ని స్వీకరించడానికో, మన నుంచి ఇంకేదో రూపంలో మన నుంచి సహాయం స్వీకరించడానికో ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకు అంటే పని పూర్తి అవ్వడం త్వరగా అవ్వడం ఇదంతా ఏం లేదు, అది ఆ సాధకుని యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. అంటే బాబా మీద అతను చూపించేటువంటి, ఆ భక్తులు చూపించేటువంటి ప్రేమను బట్టి ఉంటుందే కానీ ఎదుటి వ్యక్తి మనకిచ్చేటువంటి అభయం మీద కాదు. మనకు కావాల్సింది మధ్యలో ఉన్న వాళ్ళ అభయం కాదు, షిరిడీ సాయినాథుడి యొక్క అభయం. మరి షిరిడీ సాయినాథుడిని మనం నేరుగా పట్టుకోలేకపోతే ఇంకొకరి ద్వారా పట్టుకుంటే తప్పేముంది? ఆనాడు సచ్చరిత్రలో కూడా సాయి శ్యామ ద్వారా చాలామంది బాబా దగ్గరకు వెళ్ళారు కదా అన్నటువంటి ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. కానీ శ్యామ తన భక్తుల యొక్క విషయాలని బాబాకు తీసుకెళ్లడంలో శ్యామ దగ్గర ఏదన్నా స్వార్థం ఉందా, ఏదన్నా కపటం ఉందా? లేదు కదా. కాబట్టి ఒక భక్తుడు బాబాతో నేరుగా సంప్రదించడానికి వీలుగాని పక్షంలో, ఆ భక్తుడు బాబాతో తన మనసులోని వేదనని మనసులోని కోరికల్ని చెప్పలేని పక్షంలో శ్యామ ద్వారా అడిగించినటువంటి విషయం తెలుసు అందరికీ. మరి శ్యామ మధ్యవర్తి కదా, మరి శ్యామ మధ్యవర్తి అయినప్పుడు ఇప్పుడున్నటువంటి మధ్యవర్తులతో మీకు నష్టమేంటి?
మేము ఇంకొక గురువును పట్టుకొని బాబా దగ్గరికి వెళ్తున్నామని అనొచ్చు. అయితే ఇందులో నేను చెప్పినట్టు శ్యామ యొక్క ఉద్దేశం ఏంటి, శ్యామలో కానీ మీరు తప్పు చూపించగలిగితే నేను ఒప్పుకుంటాను, కానీ శ్యామ అలాంటి వాడు కాదే. శ్యామ తన కోసం కూడా ఏ రాడు మా బాబాని కోరుకున్న వ్యక్తి కాదే. నాకు కావాల్సిందేదో బాబాకు తెలుసు, నేను అడిగితే ఇచ్చేవాడు కాదు. నాకు వద్దు అనుకున్నది నేను అడిగినా ఇవ్వడు కాబట్టి నేను బాబాని ఎలాంటి కోరికలు కోరను అని ప్రకటించినటువంటి మహాభక్తుడు. కాబట్టి శ్యామలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, శ్యామలాగా నిస్వార్థంగా పనిచేయగలిగిన వాళ్ళు, శ్యామలాగా సాయితోనే అనుబంధం పెట్టుకున్న వాళ్ళు మీకు మధ్యవర్తులైతే నాకేమీ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు ఆ విషయాన్ని ఆలోచించి తర్కించుకొని ముందడుగు వేయాలి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం ఈ సమాజంలో మోసం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కునేటువంటి కాలంలో మనం ఉన్నాం. అంతా అయిన తర్వాత మోసపోయామని తెలుసుకోవడం కంటే ముందుగానే గ్రహించి అందులో నుంచి బయటపడడం మేలనే కదా. సావంత్ గారు ఈ విషయాల్ని చెప్పింది, సాయి సత్యత్తులో రాసింది. మీరు కావాలంటే ఒకసారి సత్యత్త చూడండి, మణిగారు రాసినటువంటి సత్యత్తని ఒకసారి చదవండి, సావంత్ గారు రాసిన విషయాలని చదవండి, మీకు అది అర్థమవుతుంది. మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సామూహిక ప్రార్థన వ్యక్తిగత అనుగ్రహం. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు సామూహికంగా చేస్తాం, అందరం కలిసి భజన చేస్తాం, అందరం కలిసి ఆరాధిస్తాం, పాటలు పాడతాం, సంకీర్తన చేస్తాం, అది సామూహిక ప్రార్థన. కానీ సాధన వ్యక్తిగతంగా చేయాలి, అనుగ్రహం కూడా వ్యక్తిగతంగానే జరుగుతుంది. ఎందుకంటే అందరి సాధనలు ఒక విధంగా ఉండే అవకాశం లేదు, అందరి భావనలు ఒక విధంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి బాబాని ప్రార్థించే వాళ్ళందరూ ఒకే మానసిక స్థాయితో పూజిస్తారా, సాధించగల సాధన చేయగలరా అంటే చేయలేరు. కాబట్టి మన సాధన యొక్క స్థాయిని బట్టి అనుగ్రహం మనకు వస్తుంది. అంతేగాని మనం అందరూ సామూహికంగా ప్రార్థన చేశాం కాబట్టి అనుగ్రహం కూడా సామూహికంగా వస్తుంది అంటే ఇది జరగదని నా అభిప్రాయం. ఉదాహరణకి ఒక బంతిలో కూర్చున్నారనుకోండి విందు భోజనానికి. ఆ విందు భోజనానికి వడ్డించేటువంటి వ్యక్తి దేన్ని ప్రామాణికంగా వడ్డిస్తాడు? ఉదాహరణకి ఒక ముసలి వ్యక్తి కూర్చున్నాడు విందు భోజనంలో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఈ పదార్థాలు నేను తినలేడేమో అని చెప్పి ఆయన తినగలిగినటువంటి పదార్థాలు వేస్తూ కొసరికొసరు అడుగుతాడు, మీకు సరిపోయిందా, చాలా కొద్దిగా వేయమంటారా అంటారు. ఎందుకని అర్థమైంది, ఈయన ముసలి వ్యక్తి కాబట్టి ఈయన అంత తినలేడు. కొద్దిగా వయసులో ఉన్న వ్యక్తి, బాగా ఉన్న వ్యక్తి అనుకోండి కొద్దిగా ఎక్కువే వడ్డిస్తారు. అదే చిన్నపిల్లలు కూర్చున్నారు అనుకోండి వారికి ఇంకా తక్కువ వడ్డిస్తారు. అంటే ఆ భేదాలు చూపించినంత మాత్రాన ఆయన సమాన స్థాయిలో చూడలేదని కాదు అర్థం, అందరికీ ప్రేమ పంచలేదని కాదు అర్థం. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాలని బట్టి ఏ విధంగా అయితే విందు భోజనం వడ్డించే వాళ్ళు వడ్డిస్తారో అదేవిధంగా మన సాధన స్థాయిని బట్టి, మన ప్రేమను బట్టి బాబా కూడా అనుగ్రహించడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మానసిక బలహీనతల్ని సొమ్ము చేసుకోవడం. అసలు వ్యాపార దృష్టి రావడానికి కారణం ఏంటంటే ఏ విషయంలో అయితే మానసిక బలహీనతలు ఉంటాయో, ఏ విషయంలో అయితే జనం నమ్ముతారు అన్నటువంటి దృఢ నిశ్చయం ఎదుటివారికి ఉంటుందో, ఈ బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి కొంతమంది పుడతారు. దీంట్లో మనం భక్తే కాదు, మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి మోసాలు ఉంటాయి, స్కాములు ఉంటాయి. ఈ స్కాములు, ఈ మోసాలు, ఈ స్కీములన్నీ ఎలా ఎప్పుడు బయటపడతాయి, అంతా అయిన తర్వాత ధనాన్ని నష్టపోయిన తర్వాత అప్పుడు గగ్గోలు పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనం అడిగామనుకోండి, ఎందుకని మోసపోయారండి, బాబా పేరుతో ఇన్ని మోసాలు జరుగుతున్నాయి కదా, మీరు ఎందుకు నమ్మారు అంటే మాకేం తెలుసండి, మేము నిజమని నమ్మాము, మేము మంచి భక్తులని నమ్మాము, ఇలా మాట్లాడతారు. మరి మంచి భక్తులను నమ్మడానికి, నిజమని నమ్మడానికి ఏదో ప్రామాణికం ఉండాలి కదా. కాబట్టి సాయి సచ్చరిత్రని ఎవరైతే అవపోసన పట్టారో, సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి కథల్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేసి ఆచరణలో పెట్టారో, సాయి సచ్చరిత్ర ద్వారా బాబా అందించినటువంటి సందేశాలని ఉపదేశాలని ఎవరైతే జీర్ణం చేసుకోరో వాళ్ళు మాత్రమే మోసపోతారు. సాయి గురించి తెలిసిన వాళ్ళు మోసపోయే అవకాశం లేదు, దీన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అయితే నకిలీ గురువులు, నిజమైన గురువులు ఎలాంటి తెలుసుకోవడం, ఏది ప్రమాణం ఏముంది, ప్రామాణికం ఏముంది అని అంటే సచ్చరిత్ర ద్వారా హేమంత్ పంత్ చూపించినటువంటి ఆ ప్రమాణం గురించి మీతో వివరిస్తాను. సద్గురువు యొక్క లక్షణాలని నాలుగు రకాలుగా ఆయన చెప్పారు. ఈ నాలుగు లక్షణాలు
మీరు భావించేటువంటి గురువుకి, మీరు బాబా దగ్గరికి ఈయనైతే మమ్మల్ని చేర్చగలడు, ఈయన ద్వారా నేను బాబాని సులభంగా పట్టుకోవచ్చు అన్నటువంటి గురువుకి ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరు పాదాలు పట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే చెక్ చేసుకోకుండా మాత్రం, పరీక్షించుకుంటా మాత్రం మీ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు, బాబాకి శాశ్వతంగా దూరం కావద్దని నా మనవి. కాబట్టి సచ్చరిత్రలో ఉన్నటువంటి ఆ నాలుగు గుణాలని మీకు చెప్తాను. ఒకటి, ఇహపర సుఖములందు విరక్తిని కలుగు చేసేవాడు, అంటే వైరాగ్యాన్ని వంట పట్టించేవాడు, వైరాగ్యాన్ని బోధించేవాడు. అయితే ఇక్కడ గురువులందరూ వైరాగ్యం వైపే కదా తీసుకెళ్తారు అని అంటే, అక్కడ మీరు ఆలోచించాలి, అక్కడ ఆ కార్యక్రమాల్లో కానీ వాటిల్లో ఏ గుణం ఎక్కువగా ఉంది, సాత్విక గుణం ఉందా రజో గుణం ఉందా మీరు గమనించాలి. అదేవిధంగా ఆడంబరాల వైపు ఉందా, నిరాడంబరంగా ఉన్నారా అది మీరు ఆలోచించాలి. అదేవిధంగా వైరాగ్యం వైపు తీసుకెళ్తున్నారా, లౌకికవాదం వైపు నడిపిస్తున్నారా అని గమనించాలి. మరి బాబా విషయంలో అందరూ అంటారు బాబా దగ్గరికి వచ్చేవారందరూ కోరికలతోగానే వస్తారు, మరి కోరికలు అనేటివి లౌకిక విషయాలే కదా, మరి వైరాగ్యం ఎక్కడుంది అంటే బాబా విషయంలో స్పష్టత ఉండాలి. అదేంటంటే కోరికల ద్వారా వచ్చినటువంటి భక్తులని ఆయన క్రమేపీ ఆయన వైరాగ్యం వైపు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ స్పష్టత మనకు ఉండాలి. మనం ఆ నాలుగు లక్షణాలని క్లుప్తంగా చెప్పుకొని మరొక వీడియోలో వాటి గురించి వివరంగా తెలుసుకుంటాం. వాటిలో మొదటిది ఏం చెప్పాను, ఇహపర సుఖములందు విరక్తిని కలుగు చేసేవాడు గురువు యొక్క లక్షణం, సద్గురువు యొక్క లక్షణం. రెండు, ఏ ప్రతిఫలము ఆశించని వాడు గురువు, ఏ ప్రతిఫలము ఏ రూపంలో కూడా ఏ ప్రతిఫలము ఆశించిన వారే గురువు సద్గురువు, ఆ లక్షణం ఉందా లేదా చెక్ చేయండి. మూడవది, శిష్యులందరినీ సమానంగా చూసేవాడు లేదా శిష్యులను తనతో పాటు సమానంగా చూసేవాడు, తనకు శిష్యులకి ఎలాంటి భేదం లేదని భావించేవాడు సద్గురువు. ఇది మూడవ లక్షణం. నాలుగవ లక్షణం ఏంటంటే, ధనికుల పట్ల, పేదల పట్ల, గనుల పట్ల, నీచుల పట్ల ఒకే రీతిగా ప్రవర్తించేవాడు. కాబట్టి ఈ నాలుగు లక్షణాలని మీరు చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఆ గురువు పాదాలు పట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా మీరు నకిలీ గురువుల యొక్క మాటలు నమ్మి, ఆ బురుడి మాటలు నమ్మి, వాళ్ళ నేర్పరి మాటలు నమ్మి మీరు మోసపోవడమే కాకుండా బాబా పాదాల నుంచి ఎక్కడ దూరం అవుతామో అన్నటువంటి ఆలోచనలతో శ్రీ సావంత్ గారు హేమంత్ పంత్ గురించి రాసినటువంటి మంచి మాటల వ్యాసంలో ఈ మాటలు చెప్పారు. ఇంకా ఈ వీడియోకి కొనసాగింపుగా వచ్చేటువంటి మరొక వీడియోలో సద్గురు యొక్క లక్షణాలని ఇంకొద్దిగా కాస్త వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం, స్వస్తి.